Hi friends, welcome to our channel Venkatagiri English. Friends, today we are going to learn about simple future tense. Simple future tense. Sadhananga edaina oka pani meeru cheyali ani feel ainappudu ante lekapothe for example nenu ee pani rep cheyali lekapothe next week ee pani chestanu lekapothe next year memu ikkadiki veltamu ala edaina oka particular టైం చెప్పి మేము ఆ టైంకి పని చేయబోతాము అని చెప్పి చెప్పేటప్పుడు మనకు సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తామండి. ఓకే, అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో ఒక నిర్దిష్ట కాలంలో జరుగుతుంది అని భావించి చెప్పినట్లయితే దానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, మరి మనం ఈ విధంగా మాట్లాడాలి అన్నా లేదా ఈ విధంగా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి అన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కన్సీవ్ అయింది, ఆమె రేపు హాస్పిటల్కి వెళ్తుంది అని చెప్పాలనుకోండి. ఓకే, ఆమె రేపు డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది అని చెప్పాలి. ఓకే, సో రేపు అని చెప్పి నేను పర్టికులర్గా చెప్పాను, ఇది ఫ్యూచర్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఓకే, సో మనకిప్పుడు దీన్ని మనం స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సింపుల్గా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చండి. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఫ్రేమ్ చేయాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది సబ్జెక్ట్ అండి స్ట్రక్చర్లో. నెక్స్ట్ వెరీ సింపుల్, విల్ కానీ షల్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వెర్బ్ వన్ రూపంలో ఉండాలి, అంటే మనం ప్లేయింగ్ వర్బ్ని తీసుకోవాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఉన్నా కానీ లేకున్నా కానీ మనకు నో ప్రాబ్లం, సెంటెన్స్ విల్ బి కంప్లీటెడ్. ఓకే, మరి మీకు కూడా డౌట్ రావచ్చు, విల్ ఆర్ షెల్ అన్నారు కదా, సో విల్ ఎక్కడ పెట్టాలి షెల్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి సాధారణంగా మీరు ఐకి వీకి మాత్రమే షెల్ ఉపయోగించాలి, రిమైనింగ్ వాటికంతా విల్ ఉపయోగించవచ్చు. మరి మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ మేము చాలా వాటిలో చూసాం ఐకి వీకి విల్ కూడా ఉపయోగించున్నారు షెల్తో పాటు అనుకోవచ్చు. ఎస్ అండి, ఇక్కడ ఐకి వీకి మామూలుగా షెల్ ఉపయోగించాలి, మరి విల్ ఎందుకు ఉపయోగించాలంటే ఏదైనా ఒక పని తప్పకుండా జరుగుతుందనో లేదా నేను తప్పకుండా రేపు అక్కడికి వెళ్తాను లేకపోతే మీ మ్యారేజ్ని నేను డెఫినెట్గా వస్తాను అని చెప్పి ఫ్యూచర్ యాక్షన్లో చెప్పినప్పుడు, అంటే ఖచ్చితమైనటువంటి యాక్షన్స్ని తెలియజేసేదానికి అప్పుడు మాత్రమే ఐకి వీకి కూడా విల్ ఉపయోగించవచ్చు. మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే సింపుల్గా విల్ ఉపయోగించేసేయండి. ఓకే అండి, లేదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదా ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మాత్రం ఐకి వీకి షల్ ఉపయోగిస్తే చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకే ఓకే, లెట్ అస్ కమ్ టు ద మ్యాటర్. ఆమె రేపు డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? ఆమె, షీ. ఇప్పుడు ఏం రావాలి? ఐ కాదు వీ కాదు సబ్జెక్ట్ కాబట్టి డాన్షుర్గా మనం ఏమి ఉపయోగించాలండి? విల్. షీ విల్ ఏం చేస్తుంది? కన్సల్ట్. ఓకే, కన్సల్ట్ అవుతుంది కాబట్టి షీ విల్ కన్సల్ట్ వెర్బ్ వన్. ఎవరిని షీ విల్ కన్సల్ట్? డాక్టర్ లేదా ఏ డాక్టర్. షీ విల్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఎప్పుడు? టుమారో. షీ విల్ కన్సల్ట్ ఏ డాక్టర్ టుమారో. ఆమె రేపు ఒక డాక్టర్ని కలుస్తుంది, కన్సల్ట్ అవుతుంది. ఓకే అండి, అలా కాకుండా నేను బాగా టైర్డ్ అయిపోయిందండి కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాలనుకోండి. సింపుల్, నేను కదండి, నేను అంటే ఐ. ఐ ఇప్పుడు ఏం యూజ్ చేయాలి? స్పోకెన్ అయితే విల్ యూజ్ చేయండి, లేదంటే రిటర్న్లో అయితే షాల్ ఉపయోగించండి. ఓకే, ఐ షాల్. నెక్స్ట్ ఏం చేయాలి? తీసుకోవాలి. టేక్, ఐ షాల్ టేక్. ఏం తీసుకోవాలి? రెస్ట్. ఐ షాల్ టేక్ రెస్ట్. ఎప్పుడు? ఫర్ సమ్ టైమ్. ఐ షాల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ టుమారో. నేను రేపు కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఇలా మనం చాలా ఈజీగా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చండి. నెక్స్ట్ సి, మేము రేపు పిక్నిక్ వెళ్తాము అని చెప్పాలనుకోండి. వెరీ సింపుల్, మేము కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వి తీసుకున్నాము. వి షాల్, వి షాల్ గో టు పిక్నిక్ టుమారో. వి షాల్ గో టు పిక్నిక్ టుమారో. ఇలా మనం సెంటెన్స్ బేస్ చేసుకొని, స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాల్, చాలామంది కాల్ చేస్తుంటారు, మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్తారు కదా, తర్వాత అంటే కూడా అది కూడా ఫ్యూచరే కాబట్టి సింపుల్గా నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? నేనే కదండి, నేను. ఐ. నెక్స్ట్
Helping verb shall. I shall. ఏం చేస్తుంది? కాల్. ఐ షెల్ కాల్ యూ లేటర్. లేటర్ అంటే తర్వాత, అది కూడా ఫ్యూచర్, ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అది. ఓకే, ఐ షెల్ కాల్ యూ లేటర్. ఐ షెల్ కాల్ యూ లేటర్. ఈ విధంగా మనం సింపుల్గా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటాను త్వరలో అని చెప్పాలనుకోండి. సింపుల్, ఐ షాల్ లర్న్ ఫ్రెంచ్ సూన్. I shall learn French soon. ఇలా మనం సింపుల్గా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చండి. అలా కాకుండా నేను ఒక కారు కొంటాను నెక్స్ట్ వీక్ అని చెప్పాలనుకోండి. ఐ షాల్ బై కానీ పర్చేస్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఐ షాల్ బై ఎ కార్ నెక్స్ట్ వీక్. ఐ షాల్ బై ఎ కార్ నెక్స్ట్ వీక్. ఇలా సింపుల్గా మనం చెప్పొచ్చండి. ఓకే, అండ్ సీదా నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు. ఓకే అని చెప్పాలనుకోండి, హీ విల్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. హీ విల్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. ఈ విధంగా మీరు సింపుల్గా సింపుల్ ఫ్యూచర్ని తయారు చేయాలంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మొదట్లో మీరు నీట్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీకు టెన్స్ చక్కగా మీరు గ్రామర్తో పాటు నేర్చుకుంటారో మీకు ఈవెన్ ఈ టెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా అనేవి మనకు ఉపయోగపడతాయండి. మరి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని బేస్ చేసుకొని మనం ఎలా క్వశ్చన్స్ అడగాలి? ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఎలా మనం ఆన్సర్ ఇవ్వాలి? నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి? అదేవిధంగా నెగిటివ్లో ఇంట్రాగేట్ ఎలా చేయాలి? ఓకే, పాజిటివ్గా అయితే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? నెగిటివ్గా అయితే ఎలా రెస్పాండ్ అవ్వాలి? మనం సొంతంగా మనం సెంటెన్సెస్ కానీ క్వశ్చన్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఆ వీడియో చూసినట్లయితే మీకు సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి కంప్లీట్గా మీకు ఎలా దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగించాలి, అదే రిటర్న్ కూడా మీకు వస్తుంది అనుకోండి, అనేది మీకు చక్కగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎనీహౌ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం ఇప్పుడు చక్కగా చూడండి. Thank you for watching this video.